హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఆలయాలపై దుండగులు మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోని విగ్రహాన్ని ఎత్తుకెళ్లడంతో పాటు ఆలయంలోని వస్తువులను ధ్వంసం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని పురాతన దేవాలయమైన దుర్గమ్మ పోచమ్మ ఆలయాల్లో దుండగులు బీభత్సం సృష్టించారు. గ్రామంలో కట్ట మీద పోశమ్మ గుడి ధ్వంసం చేసి గుడిలో ఉన్న దేవుణ్ణి ఎత్తుకపోవడం జరిగింది. అదేవిధంగా దుర్గమ్మను కూడక ఆ తాళం తీసి గుడి బోనం మీద కింద వడగొట్టి పలుగొట్టి ధ్వంసం చేసి ఆ దేవుని కూడక కిందికి బోలేయడం జరిగింది. ఈ గుర్తు తెలియని వ్యక్తులలో ఈ దుండగులు నిన్న రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. కఠినంగా వీళ్ళని దొరకబట్టి వీళ్ళని శిక్షించాలని చెప్పి పోలీసు మందు తాగితే కూడక వాళ్ళని కూడక ఎటువంటి కేసులైనా పెట్టచ్చు, మేము కూడక ఎక్కడ కూడక అడ్డం రాము వాళ్ళకని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు కూడక మేము సహకరిస్తాం పోలీసు వాళ్ళకు కూడక. అటువంటి ఈ ప్రాంతంలో ఎవరైనా సరే నేనైనా సరే నన్ను కూడక పట్టుకపోవచ్చు అని చెప్పి నేను ఒక మనవి చేస్తున్నా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పట్టాభి రామచంద్రస్వామి దేవాలయంలో గోదాదేవి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు కాటూరి రామాచార్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అయ్యప్ప స్వాములు నిరసన తెలిపారు. 2 రోజుల క్రితం అయ్యప్ప తత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప తత్వం అయ్యప్ప దీక్ష మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ను వెంటనే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
ప్రజాస్వామ్య దేశంలో ఒకరిని కించపరిచే హక్కు ఎవరికి కూడా లేదు. అదేవిధంగా అతను నాస్తిక సమాజం అనే పేరుతో అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని అంబేద్కర్ బొమ్మ ముంగట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా దురదృష్టకరము. వెంటనే అయ్యప్ప దీక్షపై చేసిన వ్యాఖ్యలను ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయననే పోలీసు స్టేషన్లో లొంగిపోవాలి. అదేవిధంగా మన ప్రభుత్వం వెంటనే అతనిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి ఇంకొకసారి ఎవరు కూడా హిందూ సమాజం యొక్క మనోభావం దెబ్బతినకుండా చూడాలని మా కృష్ణాబా అయ్యప్ప స్వామి భక్త సమాజంతో కోరుకుంటున్నాము. అదేవిధంగా అయ్యప్ప దీక్ష అంటే కులానికి, మతానికి, జాతికి, వర్ణానికి, వర్గానికి అయ్యప్ప మీద ఆ వేదిక మీద మాట్లాడి కించపరచడం చాలా అయ్యప్ప స్వాములకే కాదు అందరి కూడా హిందువులకు అందరికి కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా వేదికలు ఉంటే వేదికలు సమస్యలు అవే మాట్లాడాలి కానీ దేవుళ్ళ మీద మాట్లాడి మేము ఏదో పెద్ద కావాలి, మేము హీరోలు కావాలంటే చట్టం తన పని తాను రెచ్చగొట్టే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా ఏదైతే నాస్తికులకు ఈ హిందువుల యొక్క వ్రతాలు పూజలు ఏ రకంగా చేస్తారో అనేది కూడా తెలియదు. అందులో అయ్యప్ప కానీ హనుమాన్ మాల వేస్తే ఎంత కఠినంగా చేస్తారనేది తెలియని వాళ్ళు ఏదో నవ్వుకునేందుకు ఏదో చేసుకునేందుకు చేస్తే మాత్రం బాగుండదు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎవరి భావాలు మనోభావాలు దెబ్బతీస్తే కూడా ఏ యాక్టివ్లు పెడతాం, పీడీ చట్టాలు పెడతామని అంటారు కాబట్టి గతంలోనే రాజాసింగ్ గారిని కూడా పీడీ యాక్ట్లో లోపల పెట్టడం జరిగింది. ఆ విధంగా బైరి నరేష్ గారిని కూడా వెంటనే పీడీ యాక్టు నమోదు చేసి హిందువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము ఉస్నాబాద్ అయ్యప్ప స్వాముల తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.